దశకంలో బిగినింగ్ డేస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోస్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణదాసు, వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఎలా కలిసిమెలిసి ఉన్నా సరే అభిమానులు వచ్చేసరికి ఒకరి మీద ఒకళ్ళ ద్వేషం, ఒకరి మీద ఒకళ్ళ పగ, ఆ వాల్ పోస్టర్ చింపేయటం, వాల్ పోస్టర్ మీద అశుద్ధాలు వేసేయటం, అక్కడి నుంచి లేనిపోని గొడవలు తెచ్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే కనుక చాలా బాధగా అనిపించేది నాకు. ఇది కాదు కదా, సినిమాలు ఎవరైనా చేయొచ్చు, ఎవరి సినిమా అయినా మనం ఆదరించవచ్చు, ఎవరి సినిమాలు అభిమానం అయినా సరే మనం వాళ్ళకి చూపించవచ్చు, తద్వారా మన యొక్క ప్రేమను చాటుకోవచ్చు. కానీ ఈ యొక్క నెగిటివిటీ ఉంది సరా, మన హేయభావం ఉంది, అది ఎందుకు ప్రదర్శించాలి, ఎందుకు ఆ నెగిటివ్ అనేది ఉండాలి? కాబట్టి నేనే గనక హీరోనైతే ఇలాంటి భావం పోగొట్టాలి అంటే ప్రప్రథమంగా ఆ యొక్క హీరోల మధ్య ఒక సహృద్భావ వాతావరణాన్ని మనం కలగజేసినట్లయితే దాని రిపుల్ ఎఫెక్ట్, దాని పర్యవసానం ఖచ్చితంగా అందరిలో కూడా మార్పు వస్తుంది. కేవలం వాల్ పోస్టర్ని ఆయా హీరోల్ని పొగడటం, వాడి పాలాభిషేకం చేయటం, లేకపోతే హారతులు పట్టడం, లేదా ఇతర పడినటువంటి హీరోలు ఉంటే కనుక వాడు దీని మీద పేడలు చల్లటం, కళ్ళపు చల్లటం, ఇలా జరిగిపోయేటువంటి ఈ సందర్భాన్ని దీన్ని మార్చాలి అని ప్రధానంగా నేను ఆ రోజు అనుకున్నాను. ఇది నాలోంచి ఉద్భవించినటువంటి నా ఆలోచన. అది ఆ రోజుల్లో ఒక పార్టీ కల్చర్ని పెట్టి ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా 100 డేస్ చేసుకున్నా, ఒక సినిమా ముహూర్తం జరుపుకున్నా, ఆ రోజున మిత్రులందరినీ పిలిచేవాడిని, వెంకటేష్ని, బాలకృష్ణని, నాగార్జుని, మోహన్ బాబుని, ఒకళ్ళిద్దరిని, డైరెక్టర్ని, తమిళ హీరోస్ని అందరిని పిలిచి ఓ పెద్ద పార్టీ ఇచ్చేవాడిని. ఆ పార్టీలో కలిసిమెలిసి మాట్లాడుకోవడం, అరమరిక లేకుండా మాట్లాడుకోవడం, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడాలు, కౌగులించుకోవడాలు, ఆఫ్టర్ 1 or 2 తర్వాత మరీ ప్రేమ పొంగి పొరలిపోతుంది. అది చాలా చక్కటి వాతావరణం. దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. అట్లాగా సంవత్సరం పొడుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్రూవ్ చేస్తుండేవాడిని, దాని ఫలితం నేను అనుభవించాను. అదేవిధంగా మరో సినిమా శంకర్ దాదా MBBSలో ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉంటాడు, వాడికి చిరాకు వస్తుంది, దానికి శుభ్రంగా ఊడుస్తూ ఉంటాడు, మళ్ళీ తొక్కి మరేస్తుంటారు, వాడికి చిరాకు వచ్చి వాడికి కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్, ఇంత కష్టపడతాను 24 అవర్స్, అది ఆరేంత వరకు ఉండకుండా మళ్ళీ మురిగి చేసేస్తానని చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి, బాబా అంత ఆవేశపడకు బాబా, కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, నీ బాధను అర్థం చేసుకోగలను, నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను, రా ఒక గుండెకి హద్దుకొని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు. సరే బాబు ఏం పర్లేదు బాబు, మీ తొక్కి వెళ్ళండి బాబు, నేను తుడుచుకుంటాను అంటాడు. ఆ కౌగులింతకి అంత ప్రభావం ఉంది.